హైదరాబాద్ లో ట్రాఫిక్ ను గాలి కొదిలేశారు పోలీసులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి రోడ్లపై అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. పెన్షన్ ఆఫీస్ సిగ్నల్ దగ్గర రోడ్డు బ్లాక్ అయింది. నాలుగు వైపులా వాహన రాకపోకలు ఆగిపోయాయి. అయినా పోలీసులు స్పందించడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ క్లియర్ చేయలేదు. వరవర్రావు అరెస్టుపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ తెలుగు రాష్ట్రాలు ఆందోళన చేశాయి. హైదరాబాద్ లో ర్యాలీ చేపట్టిన ప్రజా సంఘాలు బీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నినాదాలు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఖమ్మంలోనూ ర్యాలీ నిర్వహించాయి వామపక్షాలు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కమ్యూనిస్టులు. వామపక్షాల భావజాలం కలిగిన నేతలను కావాలనే కేసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వరవర్రావుతో పాటు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం ప్రజలు నందమూరి హరికృష్ణ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణకు హిందూపురంలో విడదీయని అనుబంధం ఉంది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలు సిసి వెంకట్రాముడు, రంగనాయకులు, అంబికా లక్ష్మీనారాయణ ఆయనతో గడిపిన అనుభవాలను నెమరవేసుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటంతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో హరికృష్ణ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. ఓ మంచి మిత్రుని కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు అశోక్ గజపతిరాజు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇద్దరం మంత్రులుగా కూడా పనిచేశామన్నారు. తెలుగువారి ఐక్యత కోసం రాజ్యసభ సభ్యత్వానికి సైతం హరికృష్ణ రాజీనామా చేశారని తెలిపారు. హరికృష్ణ ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అశోక్ గజపతిరాజు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను నెలకొల్పడానికి వామపక్ష పార్టీలు బస్సు యాత్రకు సిద్దమవుతున్నాయి. ఎల్లుండి యాత్రకు ముహూర్తం ఖరారు చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఈ బస్సు యాత్రను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా సిపిఎం, సిపిఐ జాతీయ నాయకులతో విశాఖలోని పాత జైల్ రోడ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 13 జిల్లాలు ఈ బస్సు యాత్రను నిర్వహించిన అనంతరం 15 తేదీన మహాగర్జన పేరుతో విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు నేతలు.
విశాఖ జిల్లా పాయకురావుపేట మండలం రాజానగరంలో విహారయాత్రలో విషాదం నెలకొంది. తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఈతకు వెళ్లి సముద్రంలో గాంతయ్యారు. తోటి విద్యార్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనికి చెందిన గోరింటి రాజు, పిల్ల సాయిరాం గల్లంతైనట్లు గుర్తించారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. జిల్లాలోని ప్రతి రైతుకు అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు మార్క్ ఫెడ్ అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు జిల్లా వ్యవసాయ అధికారిని విజయభారతి. పలు ప్రాంతాల్లోని సొసైటీల వద్ద ఇప్పటికే అవసరమయ్యే విత్తనాలు, పురుగుల మందులు ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లాలో ఉన్న సహకార సంఘాల అధ్యక్ష కార్యదర్శులతో జిల్లా వ్యవసాయ శాఖ, మార్క్ ఫెడ్ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో నీటి కొరత లేదని, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి అంటూ సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో మహాగర్జన బస్సు యాత్ర ప్రారంభ సభను అనంతపురంలో నిర్వహించారు. ఈ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ బస్సు యాత్ర రాయలసీమ జిల్లాలోని 4 జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా కరువు కాటకాలతో అల్లాడిపోతోందన్నారు. రైతులు వేసిన పంటలు మొత్తం నీరు లేక ఎండిపోయాయన్నారు. గత సంవత్సరం రెయిన్ గన్ల ద్వారా జిల్లాలో కరువును అధిగమించామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినా జిల్లాను దాటి కరువు ఎక్కడికి పోలేదని ఆయన ఎద్దేవా చేశారు. హంద్రీనివ ద్వారా ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వకుండా అన్ని చెరువులు నింపామని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 15 విజయవాడలో మహాగర్జన సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. వరవర్రావు అక్రమ అరెస్టుకు నిరసనగా విశాఖలో భారీ ర్యాలీ చేపట్టారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్ నుండి డాబా గార్డెన్ జంక్షన్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో సిపిఎం, సిపిఐతో పాటు వాటి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు, మేధావులపై అక్రమ కేసులు బనాయించి కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రశ్నించే హక్కును మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరవర్రావు అరెస్టుని ఖండించారు విప్లవ రచయితల సంఘం నాయకుడు కళ్యాణ్రావు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే వరవర్రావుతో పాటు మిగిలిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న వరవర్రావును బయటకు రాకుండా చేసేందుకే ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడిందని అన్నారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే మోదీపై హత్యాయత్నం అంటూ కట్టుకథను సృష్టించి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి వరవర్రావు, ఆయనతో పాటు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏం చెప్తారు సార్ సుప్రీం కోర్టు అన్నారు ఐదు తేదీ మళ్ళీ విచారణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టాలి పోరాటం చేయగలని కుట్ర అయితే అందుకంటే ఇట్లా పెట్టుకుని గుర్తుపడలేదు ప్రధాని మోదీ హత్య కుట్ర కేసులో విరసం నేత వరవరరావును అరెస్టు చేసిన పూణే పోలీసులు కోర్టు ఆదేశాలతో తిరిగి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. వరవరరావుతో పాటు అరెస్టు చేసిన ఐదుగురిని గృహ నిర్బంధంలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో పలువురు వరవరరావును హైదరాబాద్ కు తరలించారు. వరవరరావు గృహ నిర్బంధంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, వరవరరావు ఇంటికి చేరుకున్నారా గృహ నిర్బంధంలో, అంటే పోలీసులు ఏమంటున్నారు గృహ నిర్బంధంపై? చక్రాతి, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఐదుగురు మానవ హక్కులకు సంబంధించిన వారిని కూడా, నేతలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారిని అరెస్టు చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని అవసరమైతే గృహ నిర్బంధంలో ఉంచాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్ర పూణే పోలీసులు ఇవాళ తెల్లవారుజామున 4:20 విమానంలో హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు వరవరరావుని. ఆయనని 5:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత 6:00 గాంధీనగర్ లో ఉన్న ఆయన నివాసానికి తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రస్తుతం వరవరరావుని గృహ నిర్బంధంలో ఉంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రస్తుతం ఆయనని గాంధీనగర్ లో ఆయన ఇంట్లో గృహ నిర్బంధంలోనే ఉంచడం జరిగింది. ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు కాబట్టి ఆయనని ఎవరిని కలవడానికి కూడా వీలుండదు, కేవలం ఇంట్లోనే ఉండాలి. ఎలాంటి ఇతర సదుపాయాలు కూడా ఉండవు, అంటే ఇతరులతో మాట్లాడడం కానీ లేకపోతే ఇతరులు వచ్చి అతన్ని కలవడం కానీ మాత్రం జరగదు. అతన్ని పూర్తి స్థాయిలో గృహ నిర్బంధంలో ఉంచారు. 6:00 ప్రాంతంలో వరవరరావుని హైదరాబాద్ కు తీసుకుని వచ్చి ఆయన ఇంట్లోకి చేర్చడం జరిగింది. 2 రోజుల క్రితం పూణే పోలీసులు హైదరాబాద్ కు వచ్చి గాంధీనగర్ లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు చేయడం, కొన్ని ల్యాప్టాప్ తో పాటు కొన్ని సాహిత్యానికి సంబంధించిన బుక్స్ కూడా తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రధానంగా వరవరరావుతో పాటు మరొక 4 పైన కూడా ప్రధానమంత్రికి చేసే కుట్ర ఒకటి ఉంది, దానికి సంబంధించిన ఆరోపణలు ఉండడంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేరుగా పూణేకి తీసుకొని వెళ్లారు వరవరరావుని. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మానవ హక్కుల నేతలకు సంబంధించిన అడ్వకేట్లు ఈ మొత్తం అరెస్టు పూర్తిగా తప్పు, వాళ్ళని గృహ నిర్బంధం చేయాలంటూ కూడా నిన్న కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలకు అనుగుణ వరవరరావుని ఇవాళ ఉదయం హైదరాబాద్ లోనే ఆయన ఇంటికి చేర్చారు పోలీసులు. థ్యాంక్ యూ. ఐదో తేదీ మళ్ళీ ప్రభుత్వం యొక్క వాదనలు పెట్టారు. ఒక వారం రోజులు ఉపశమనం లభించినట్టే, కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటి తాత్కాలిక సమాజం మీద చాలా ప్రభావాన్ని వేస్తుంది. రవీంద్రనాథ్ లాంటి మా గురించి పిటిషన్ బట్టి నిజంగా ఈ విషయంలో ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల ఐక్యం ఏదైతే నిర్మించాలనేది కుట్ర అనే మాట ఏదైతే అంటున్నారో అది నిజానికి కుట్ర. మొత్తంగా ప్రాసిక్యూషన్ వాదం విన్నాం,
ఎంతసేపు ప్రాసిక్యూషన్ వాదన ఏంటంటే ఎల్గార్ పరిషత్తు ఇచ్చినటువంటి ప్రసంగం ద్వారానే భీమా కోరగా ఉంచడం జరిగింది. ఎల్గార్ పరిషత్తులో ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల వేదిక నిర్మించాలనే మాట అన్నందుకే ఒక కుట్ర కేసు పెట్టారు. ఇది సమాజం అర్థం చేసుకుంటుంది.